హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీరు పెద్ద లోన్ తీసుకున్నారా, మీకు ఫ్యామిలీ ఉందా, అయితే మీరు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కంపల్సరీగా తీసుకోవాలి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది చీప్ అండ్ తక్కువ ప్రీమియంతోనే మీరు లైఫ్ కవర్ తీసుకోవచ్చు. ఈ వీడియోలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి, బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. ఫస్ట్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి? టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది లైఫ్ కవర్ డిఫైన్డ్ పీరియడ్ టైం వరకు. ఇది ప్యూర్ ఇన్సూరెన్స్. ఇందులో డెత్ బెనిఫిట్ లభిస్తుంది, మరి ఏ మెచ్యూరిటీ బెనిఫిట్ లభించదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 39 అనుకుందాం. మీరు 15 ఇయర్స్ వరకు 1 crore టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ని తీసుకున్నారనుకుందాం. సో మీరు ప్రతి ఇయర్ 7500 లేదా 7500 కంటే ఎక్కువ అమౌంట్ మీరు ప్రతి ఇయర్ కంపెనీకి ప్రీమియం పే చేయాలి. ఒకవేళ 15 ఇయర్స్ కంటే ముందు ప్రీమియం హోల్డర్ డెత్ అయిపోతే 1 crore rupees ఫ్యామిలీకి వస్తాయి. ఒకవేళ డెత్ కాకుంటే అతనికి పే చేసిన ప్రీమియంకి బదులు అతనికి ఏమీ లభించదు. ఒకవేళ డెత్ అయిన నామినీకి సమ్ అష్యూర్డ్ అమౌంట్ లేదా లంసమ్ అమౌంట్ లేదా మంత్లీ పేమెంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ పేమెంట్ అనేది ఆ నామినీకి మంత్లీ వస్తూ ఉంటుంది. ప్రీమియం మీ ఏజ్, స్మోకింగ్ హ్యాబిట్స్ అండ్ మీ డిసీజెస్పై బేస్ అయి ఉంటుంది. మీ ఏజ్ ఎంత తక్కువ ఉంటే మీ ప్రీమియం అంత తక్కువ ఉంటుంది. మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే మీరు ప్రీమియం ఎక్కువ పే చేయాలి. మీరు ప్రీమియంని సింగిల్ లేదా రెగ్యులర్ మోడ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ యాన్యువల్ ఇన్కమ్ 5 lakhs అనుకుంటే మీకు 1 crore కవర్ ఈజీగా లభిస్తుంది. జాయింట్ టర్మ్ ప్లాన్గా కూడా మీరు తీసుకోవచ్చు. ఇందులో క్రిటికల్ డిసీజెస్, పర్మనెంట్ ఆర్ పార్షియల్ డిసెబిలిటీ ఆర్ యాక్సిడెంటల్ డెత్ని యాడ్ఆన్స్లో యాడ్ చేయవచ్చు. పాలసీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? 3 reasons ఉన్నాయి. పాలసీ అన్ని లోన్ అండ్ అన్ని లయాబిలిటీస్కి కవర్ చేస్తుంది. ఒకవేళ హోల్డర్ డెత్ అయిపోతే హోల్డర్ యొక్క లయాబిలిటీస్ ఈ కవర్ ద్వారా ఫుల్ఫిల్ చేయవచ్చు. ఫ్యామిలీపై ఎలాంటి బర్డన్ పడదు. ఫ్యామిలీ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇందులో పెద్ద రోగాలు, డిసేబిలిటీస్ కవర్ అవుతాయి. ఇది అన్నిటికంటే చీప్ జీవన్ బీమా. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవర్ లభిస్తుంది. సెక్షన్ 80 ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. హోల్డర్ డెత్ అయిన తర్వాత అన్ని లయాబిలిటీస్ పూర్తి చేయడానికి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడానికి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు కూడా ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కంపల్సరిగా తీసుకోవాలి. బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ policybazaar.com. పాలసీ బజార్లో మీకు 5.5% వరకు మీకు చీప్ ప్లాన్స్ లభిస్తాయి. మీరు ఆఫ్లైన్లో చూస్ చేసే పాలసీ ప్లాన్ కంటే ఆన్లైన్లో పాలసీ బజార్లో తక్కువ మంచి ప్లాన్ని ఈ కంపెనీ వాళ్ళు చూపిస్తారు. సో ఇందులో లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీ కూడా లభిస్తుంది. అంటే ఇందులో కంటే మీరు మరెక్కడ తక్కువ ప్రీమియంని ఎక్కడా మీకు దొరకవు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు పాలసీ బజార్లో అన్ని కంపెనీస్ మీకు ఇక్కడే దొరుకుతాయి. సో మీకు కంపేర్ చేయడం, చూస్ చేయడంగా ఈజీ అయిపోతాయి. సో మీరు ఏదైనా కంపెనీని క్లెయిమ్ చేయాలంటే మీరు ఆ కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీరు పాలసీ బజార్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ క్లెయిమ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ పూర్తిగా ఫ్రీ ఉంటాయి. ఇందులో మీకు క్లెయిమ్ సపోర్ట్ అండ్ ఫ్రీ డాక్యుమెంట్ సపోర్ట్, ఫ్రీ కౌన్సిలింగ్, క్లెయిమ్ అసిస్టెన్స్ కార్డ్ కూడా మీకు దొరుకుతాయి. మీకు క్లెయిమ్ అసిస్టెన్స్ కార్డులో మీకు కార్డు కూడా లభిస్తుంది. ఇవన్నీ మీకు రావాలంటే మీరు పాలసీ బజార్ నుంచి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసినప్పుడే మీకు ఇవన్నీ వస్తాయి. మీరు పాలసీ బజార్ వెబ్సైట్కి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయాలి. మీ జెండర్, మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఫిల్ చేసి వ్యూ ఫ్రీ క్వోట్స్పై క్లిక్ చేస్తే మీకు చాలా ప్లాన్స్ డిస్ప్లే అవుతాయి. అంటే కంపెనీస్ అండ్ వాటి ప్లాన్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. మీరు క్లెయిమ్ సెటిల్డ్ యాడ్ఆన్స్ కూడా మీరు చూడవచ్చు. ప్రైస్, ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్ కూడా చూడవచ్చు. వేరే కంపెనీస్ని కంపేర్ కూడా మీరు చేయవచ్చు. మీరు ఒక బెస్ట్ ప్లాన్ని చూస్ చేయవచ్చు. మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేసిన తర్వాత లైఫ్ కవర్ ఇయర్స్ ఎన్ని, పేఫర్ మోడ్ ఆఫ్ పేమెంట్ని సెలెక్ట్ చేయవచ్చు. మీరు ఈ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవాలంటే PDFని డౌన్లోడ్ చేసి మీరు బాగా చదివి అప్పుడు మీరు కంపెనీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పిన్ కోడ్, సిటీ, నేషనాలిటీ సెలెక్ట్ చేసి ప్రొసీడ్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ప్రీమియం బ్యాక్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. 35% వరకు ప్రీమియం బ్యాక్ ఆప్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది. అంటే పాలసీ పీరియడ్లో మీకు ఏం కాకపోతే మీకు మీ ప్రీమియం మీకు తిరిగి వస్తుంది. నెక్స్ట్, పాలసీ హోల్డర్ డెత్ అయిపోతే మీరు ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మీకు 1 crore ఇన్ ఏ సింగిల్ ఇన్స్టాల్మెంట్ లేదా 1 crore ఆన్ డెత్ ప్లస్ 40,000 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఫర్ 10 ఇయర్స్ వరకు లేదా 30,000 మంత్లీ 10 ఇయర్స్ వరకు మీరు ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ పాలసీ బజార్లో మ్యాక్స్ లైఫ్ కవర్ ఇన్సూరెన్స్లో లభిస్తాయి. క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్లో
కవర్ 22 క్రిటికల్ ఇల్నెస్ ఆర్ కవర్ 64 క్రిటికల్ ఇల్నెస్ని సెలెక్ట్ చేసి యాడ్ చేయవచ్చు. మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఒకసారి చెక్ చేసి చెక్అవుట్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేమెంట్ మోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది policybazaar.comలో పాలసీని సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.